కొర్రలతో కోఫ్తా. సో కొర్రలతో కోఫ్తా తయారు చేసుకోబోతున్నాం, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొర్రల కోఫ్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, నెయ్యి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఓకే, కొర్రల కోఫ్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, మరి మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఎలా తయారు చేసుకుంటారు కోఫ్తా? ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్తీ కోఫ్తా. ఆరోగ్యానికి ఒక సంపూర్ణమైనటువంటి ఆహారం అనమాట ఇది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తినచ్చు, లేదా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కడి అంటే పెరుగు పచ్చళ్ళలో వేసుకొని తినచ్చు, లేదా ఏదన్నా గ్రేవీలో వేసుకొని తినచ్చు, స్నాక్ లాగా తినచ్చు. ఇట్ ఈస్ ఆల్ అప్ టు అస్, మన క్రియేటివిటీని బట్టి. బట్ ఇక్కడ ఏంటంటే, కాంబినేషన్ గమనించుకున్నట్టయితే కొర్రలు, మిలెట్స్ వెరీ వెరీ గుడ్, మళ్ళీ క్వాలిటీస్ అన్నీ నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. అలాగే కందిపప్పు, అలాగే శనగపప్పు, పెసరపప్పు, ఇవన్నీ నానబెట్టారు. నానబెట్టాము, ఓవర్ నైట్ నానబెట్టాము కొర్రల్ని. మిగతావన్నీ ఏమో 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టాము. ఇక్కడ ఏంటంటే, ఇట్స్ ఎ హై ప్రోటీన్ డయట్. పిల్లలు బక్క పలుచగా ఉన్నారండి, ఏం పెట్టినా బరువు పెరగడం లేదు, బాగా పలుచగా ఉన్నారు. అలాగే మనలో కొంతమంది కూడా, నేను చాలా అండర్ వెయిట్ ఉన్నాను మేడం, వెయిట్ పెరగడం లేదు, ఏం చేసినా అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఐడియల్ ఫుడ్ అన్నమాట. ఓకే, ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, మాంసకృతులు ఉంటాయి కాబట్టి కండరాలు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఈ పచ్చివి నానబెట్టినవి కొర్రలు ఒక 3 స్పూన్లు కొర్రలు వేసుకున్నాము. తర్వాత నానబెట్టిన కందిపప్పు, తర్వాత శనగపప్పు, పెసరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము. అన్నీ మిక్సీలో పట్టేస్తాం. రఫ్గా దీన్ని మరీ మెత్త పేస్ట్ చేసుకోకర్లేదు. పెసరపప్పు వడలేసుకుంటే ఎట్లా వస్తుందో అట్లాంటి స్మెల్ వస్తుంది. దీన్ని కావాలంటే అలా వడల్లా కూడా వేసుకోవచ్చు. ఓకే, అయితే ముందే అనుకున్నాం కదా హెల్త్ ఫ్యాక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామని. సో స్టీమ్డ్ ఫుడ్ అయితే డైజెషన్కి చాలా ఈజీ కాబట్టి, ప్లస్ ఆయిల్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, వీఆర్ గోయింగ్ ఫర్ స్టీమింగ్ ఇట్ అన్నమాట. ఇడ్లీ స్టాండ్ తీసేసుకో. ఒక్క ఇడ్లీ పాత్ర పైకి తీసి కొద్దిగా నీళ్ళు పోయి ఇడ్లీ పాత్ర కొద్దిగా నెయ్యి రాసేస్తే ఇప్పుడు దీంట్లో కొద్దిగా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొన్ని మన దగ్గర కొద్దిగా ఇది అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు ముందే యాడ్ చేస్తే నీరు మూలాన మొత్తం నీళ్లుగా అయిపోతుంది కాబట్టి యాడ్ చేయలేదు. ఓకే, లాస్ట్లో తీసుకున్నాం వాటిని.
సో ఇది స్టీమ్ మీద ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా ఉంటుందా ప్రాసెస్? డైరెక్ట్ తినడమే. అవునా? ఓకే, స్టీమ్ మీద ఉడికించుకొని తినడమే. లేదు, నేను ఎలా అన్నా ఫ్రైడ్ ఫుడ్ తినాల్సిందే అని ఫిక్స్ అయ్యారనుకోండి, అప్పుడు వాటిని కూడా మళ్ళీ స్టీమ్ మీద ఉడికించుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. లేదన్నా ఏదైనా లైట్ పులుసు లాంటివి చేసి ఫ్రై చేసుకునే వాటిని అందులో వేసుకు తినచ్చు. ఓకే. లేదా కడి అంటాం, అంటే పెరుగు పచ్చడి లాంటివి చేసుకుని ఇవి దాంట్లో వేసుకు తినచ్చు. ఓకే, చాయిసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో పెట్టేద్దాం. ఒకటే సరిపోతుందా? మూత పెట్టేసి సో 8 మినిట్స్ పెట్టచ్చు. ఒక 5 మినిట్స్లో అయిపోతుందా? 3 to 4 మినిట్స్లో ఇట్ వుడ్ బి రెడీ ఫర్ ఈటింగ్. ఓకే, సో ఇది ఉడకడానికి ఇంకొక 3 to 4 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ 4 మినిట్స్. సో 4 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. గట్టిగా మనకి ఇప్పుడు దీన్ని మనం అయితే ఏం ఫ్రై చేయట్లేదు కదా, ఇలానే డైరెక్ట్గా మనం అలాగే తిన్నాం అనుకుంటున్నాం. ఓకే, సో వేడివేడిగా కొర్రలు కోఫ్తా రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కొర్రల కోఫ్తాకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన కొర్రలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నెయ్యి. కొర్రల కోఫ్తా తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన 3 స్పూన్లు కొర్రలు, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుమును వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టి అందులో చిన్న చిన్న ఉండల్లా తయారు చేసి వేసి ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన కొర్రల కోఫ్తా రెడీ.